సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మాస్టర్ కథలు ఈ తెలుగు ఛానల్కు మీ అందరికీ శుభ స్వాగతం కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న కథ మంజరి కలం పేరుతో ఎన్నో ఉత్తమ కథలను అందించిన శ్రీ గంధర్ నాగేశ్వరరావు గారి కథ సంకెళ్ళు కథా సంపుట నుండి దొంగ పఠనం కొత్తపల్లి ఉదయబాబు కథా శీర్షిక పేరు దొంగ కథలకు వెళ్దామా మరి సార్ హైదరాబాద్ విజయవాడ ఆర్టీసీ బస్ స్టేషన్లోకి అడిగేస్తున్న శ్రీనివాసరావు ఆగి తల తిప్పి చూశాడు ఎంట్రన్స్లో నిలబడి ఉన్న పాతికేళ్ల యువకుడు ఆ మాట అన్నాడని గుర్తించి ప్రశ్నార్థకంగా నోట్సలు ముడివేశాడు సుము ఉంది సార్ ఒకటే టికెట్ చెప్పాడు ఆ యువకుడు శ్రీనివాసరావుతో ఛార్జీ ఎంత అడిగాడు శ్రీనివాసరావు అతను చెప్పాడు బస్ ఛార్జీ కంటే యాభై ఎక్కువ కానీ సుమో తొందరగా హైదరాబాద్ వెళ్తుంది అంతేకాకుండా సుమోలో ఏసీ ఉంటుంది ఆ యువకుడి వెంట వెళ్ళాడు శ్రీనివాసరావు రోడ్డు అవతల నిలబట్టి ఉంది కొత్త సుమో అప్పటికే ఓ నలుగురు ఉన్నారు లోపల కూర్చోవడానికి కంఫర్టబుల్గా ఉండడంతో తను ఎక్కాడు ఆలస్యం చేయకుండా సుమో స్టార్ట్ చేశాడు ఆ యువకుడు తనతో ప్రయాణం చేస్తున్న మిగతా నలుగురు వైపు పరీక్షగా చూశాడు అంతా పాతిగా ముప్పై వయసు వాళ్ళు అందరూ ఇద్దరు షార్ట్స్ వేసుకున్నారు ఒక అతను సెల్ మాట్లాడుతున్నాడు ఇంతలో శ్రీనివాసరావు సెల్ రింగ్ అయింది బయలుదేరాందా ఆరు లోపల వచ్చేస్తాను కాగితాలు రెడీ చేయండి చెప్పాడు అవతల వాళ్ళతో మరి కొంచెం మాట్లాడి సెల్ కట్ చేశాడు ఏం చేస్తారు సార్ శ్రీనివాసరావుని అడిగాడు ఒక అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చెప్పాడు శ్రీనివాసరావు సినిమా తీయడానికి వెళ్తున్నారా హైదరాబాదు అడిగి నవ్వాడు అతను శ్రీనివాసరావు కూడా నవ్వేశాడు మా అబ్బాయి అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు రేపు అపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ ఉంది ఆ పని మీద వెళ్తున్నాను మరి మీరు ఇంగ్లాండ్ ఇండియా ఓపెన్ డే మ్యాచ్ చూడడానికి వెళ్తున్నాం చెప్పాడు అతను తనకి మంచి కంపెనీ దొరికినట్టు భావించాడు శ్రీనివాసరావు కోదాడ చేరేసరికి ఒంటికి ఇంట దాటింది ఊరు చివరి చెట్టు కింద వాహనం ఆపి అంతా దిగారు వాటర్ బాటిల్స్ బిస్కెట్స్ ప్యాకెట్స్ తీశారు ఇంటి దగ్గర భోజనం చేసి బయలుదేరడంతో అలాంటి ఏర్పాటు ఏమీ చేసుకోలేదు శ్రీనివాసరావు ఆ నలుగురు బలవంతం చేయడంతో రెండు బిస్కెట్లు తీసుకుని నీళ్లు తాగాడు తిరిగి సుమ్మ బయలుదేరింది చల్లటి గాలి తగులుతుంటే వెనక్కి వాలాడు శ్రీనివాసరావు క్రమంగా అతనికి నిద్ర పట్టింది కళ్ళు తెలిచాడు శ్రీనివాసరావు కళ్ళ ముందు ఆకాశాలు నక్షత్రాలు కనిపించాయి దిమ్ముగా ఉండడంతో ఓసారి తల విదిలించాడు ఆకాశం ఎందుకు కనిపించిందో అర్థం కాక చుట్టూ చూశాడు తను తుప్పల్లో పడి ఉన్నట్లు గుర్తించి చప్పున లేచి కూర్చున్నాడు ఓ వంద దూరంలో మెయిన్ రోడ్డు కనిపిస్తోంది జరిగిందంతా గుర్తు తెచ్చుకుని తను ట్రాప్లో చిక్కినట్టు గ్రహించాడు లేచి నిలబడి పక్కనే పడున్న చెప్పులు తిరుక్కుని రోడ్డు వైపు నడిచాడు సూర్యాపేట మూడు కిలోమీటర్లు ఉన్నట్టు సూచిస్తోంది మైలురాయి సెల్లు పర్సు మడిలోని గొలుసు ఉంగరం ఏమీ లేవు తను అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి రెండు లక్షల కోసం కొడుకు ఎదురు చూస్తూ ఉంటాడు తనకి ఎదురైన పరిస్థితి కొడుక్కి చెప్పాలన్నా సెల్ లేదు జేబులో చిల్లర కూడా లేదు ఫోన్ చేయడానికి కొద్దిసేపు లిఫ్ట్ కోసం ప్రయత్నించి లాభం లేదని తెలుసుకున్నాడు సూర్యాపేట చేరేసరికి మరో గంట పట్టింది ఆ రూట్లో చాలాసార్లు ప్రయాణించిన సూర్యాపేటలో తెలిసిన వాళ్ళు లేరు మూసేసి ఉన్న ఓ షాపు మెట్ల మీద కూర్చుని స్థిమితంగా ఆలోచించసాగాడు ముందు కొడుక్కి ఫోన్ చేసి విషయం చెప్పాలి తర్వాత అక్కడి నుంచి బయటపడాలి ఏమిటి చేయడం తను పద్మ వ్యూహంలో చిక్కుపోయినట్లు అవగతమైంది ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి చీకట్లు ముసురుతున్నాయి హైదరాబాద్ వైపు వాహనాలు దూసుకుపోతున్నాయి ఎదురుగా కూరగాయల మార్కెట్ బోసిగా కనిపిస్తోంది శ్రీనివాసరావుకి ఆకలిగా ఉంది ఎప్పుడో ఉదయం పది గంటలకి ఇంట్లో భోజనం చేశాడు అంతా సవ్యంగా జరిగితే ఈ పాటికి కొడుకు దగ్గర ఉండేవాడు తను రాకపోయేసరికి వాడు కంగారు పడుతూ ఉంటాడు అక్కడ నుండి బయటపడ్డం ఎలా కనీసం రెండు వందలు ఉంటే తప్ప హైదరాబాద్ వెళ్ళలేడు వెనక్కి విజయవాడ వెళ్ళాలన్నా అంత డబ్బు కావాలి ఓ ఆలోచన తలుక్కున అతను బుర్రలో మెరిసింది ఆ వెంటనే అలాంటి పని చాలా చీప్గా ఉంటుంది అని తోచింది తనకొచ్చిన ఆలోచన మీద కాసేపు దృష్టి పెట్టాడు తనున్న పరిస్థితుల్లో అంతకంటే మార్గం లేదు అలా అయితే కనీసం ఉదయం పదిలో పోయినా హైదరాబాద్ చేరగలుగుతాడు అర్జెంటుగా ఓ గోనె సంచి కావాలి లేచి నెమ్మదిగా కూరగాయల మార్కెట్లోకి ప్రవేశించాడు దుకాణాల్లో సామాన్ల మీద కప్పిన గోన సంచులున్నాయి ఒకదాన్ని తీసుకుని మొదట కూర్చున్న చోటికి వచ్చాడు అప్పటికే వీధులు నిర్మానుష్యమయ్యాయి సూర్యాపేట బస్ కాంప్లెక్స్కి అప్పుడొకటి అప్పుడొకటి బస్సులు వచ్చి వెళ్తున్నాయి మెయిన్ రోడ్డు మీద మాత్రం వాహనాలు తిరుగుతున్నాయి గోనిసంచి పట్టుకుని నడవసాగాడు తను చేస్తున్న పని కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు తెలిస్తే నవ్వుతారు ఎవరికీ అంతగా నష్టం కలిగించనిదని తర్వాత అర్థం చేసుకుంటారు ఒక విధంగా తను చేస్తున్నది దొంగతనం ఆలోచిస్తూ అంతకుముందు తను చూసిన రోడ్డుకి కాస్త ఎడవంగా ఉన్న ఓ ఇంటి దగ్గర ఆగాడు దూరంగా ఉన్న స్ట్రీట్ లైట్ వెలుగులో ఇంటి పరిసరాలు కనిపిస్తున్నాయి పెద్ద ఆవరణలోని ఒక చిన్న ఇల్లది చుట్టూ కర్రలతో కట్టిన ఫెన్సింగు చిన్న చెక్క గేటు లోపల మొక్కలు ఎక్కువగా ఉన్నాయి గేటుకు కట్టిన తాడు విప్పి లోపలికి ప్రవేశించాడు శ్రీనివాసరావు ఓ క్షణం ఆగి ఏదైనా చప్పుడు వినిపిస్తోందేమో అని నిరీక్షించాడు ఎలాంటి అలికిడి లేకపోవడంతో ఇంటిని సమీపించి కిటికీలోంచి లోపలికి చూశాడు మంచం మీద ఇద్దరు పిల్లలు కింద చాప మీద భార్యాపుత్ర కాబోలు పడుకుని ఉన్నారు వాళ్ళు లేచి తన పనికి అడ్డు పడరు అని నిర్ధారించుకుని వెనక్కి తిరిగాడు ఆ ఇంటి ఆవరణలోని ఓ మూలకి చేరుకున్నాడు అక్కడ మనిషి అంత ఎత్తులో పుష్టిగా ఉన్నాయి కరివేపాకు మొక్కలు శ్రీనివాసరావు కమ్మలు వంచి ఒక్కొక్కటి విడిచి గోనె సంచిలో వెయ్యసాగాడు రైతు బజార్కి వెళ్ళేవాడు కాబట్టి కరివేపాకు ఎంత విలువైందో అతనికి తెలుసు గోను సంచి నింపి మార్కెట్లోకి తీసుకుపోతే రెండు వందలు రావడం కష్టం కాదు క్రమంగా బస్తా నిండసాగింది సరిగ్గా అప్పుడే ఆకుల చప్పుడు చేస్తున్న పని ఆపి అటు సాధించాడు దృష్టి స్ట్రీట్ లైట్ కాంతులో తడుక్కు మంది చర్మం ఆరడుగుల పొడవైన పాము అత్యంత చురుగ్గా అది ఇంటివైపు కదలసాగింది శ్రీనివాసరావుకి ఒళ్ళంతా చెమట పట్టింది అతని కళ్ళు పామునే చూస్తున్నాయి ఇంటి సమీపంలో నీరు పోవడానికి చేసిన కన్నంలోకి ప్రవేశించి అదృశ్యమైపోయింది పాము శ్రీనివాసరావు తుళ్ళి పడ్డాడు లోపల నలుగురు మనుషులు ఉన్నారు ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి ఒక విధంగా పాము ఇంట్లోకి దూరడానికి తనే కారణం కొన్ని క్షణాలు ఏం చేయాలో పాలుపోలేదు తను ఆలస్యం చేసే కొద్దీ ప్రమాదం ఎక్కువ అని గ్రహించాడు గబగబా ఇంటిని సమీపించి తలుపు బలంగా కొట్టాడు ఎవరో లోపల నుంచి అడిగిందో మగ కంఠం తలుపు తీయండి కంగారుగా అన్నాడు దేనికి ఇంట్లో పాము దూరింది ఆ జవాబు విన్న మరుక్షణం తలుపు తెరుచుకుంది తలుపు తీసిన వ్యక్తికి ముప్పై ఉంటుంది అప్పటికే అతని మొహం నిండా భయాందోళనలు ముందు లైట్లు వేయండి చెప్పాడు శ్రీనివాసరావు ఆ హడావిడికి స్త్రీ కూడా లేచింది లైట్ల వెలుగులో గదంతా చూశాడు గది మూల ఉన్న కన్నంలోంచి లోపలికి చేరింది పాము అది ఇక ఎట్టు పోవడానికి దారి లేదు మంచం గోడకి ఆనించి ఉంది అంటే మంచం కిందకి చేరి ఉండాలి వంగి చూశాడు శ్రీనివాసరావు అతని అంచనా నిజం చేస్తూ గోడ పక్కగా ఉంది ఆ సర్పం కర్ర కావాలి చెప్పాడు శ్రీనివాసరావు పిల్లలు అన్నాడు అతను భయంగా వాళ్ళని లేపితే ఆ హడావుడికి అది ఎటు వెళ్తుందో తెలియదు మీరు చప్పుడు చేయకుండా వెళ్ళి కర్ర తీసుకురండి చెప్పాడు శ్రీనివాసరావు అతను బయటికి వెళ్ళి పొడవాటి కర్ర తెచ్చాడు శ్రీనివాసరావు చెప్పుల్లోంచి కాళ్ళు బయటికి తీసి పాదాలు శబ్దం చేయకుండా మంచాన్ని సమీపించాడు మంచం అడ్డుగా ఉండడం వల్ల కర్రతో కొట్టలేడు మోకాళ్ళ మీద కూర్చుని కర్రని గాలిలోనే ముందుకు సాచాడు సరిగ్గా పావు తలకి ఓ అడుగు దూరంలో ఉంచి రెప్ప వేయకుండా చూస్తూ గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు బలవంతా చేతుల్లోకి తెచ్చుకుని ఒక్కసారిగా కర్ర ముందుకి తోసి నొక్కిపట్టాడు గోడకి కర్రకి మధ్య తల చిక్కుకుని మెలికలు తిరగసాగింది పావు అటు ఇటు శరీరాన్ని తిప్పుతూ తప్పించుకునే ప్రయత్నం చేసింది ఊపిరి బిగబట్టి చూస్తున్నారు భార్యాభర్తలు పాము శరీరంలో కదలికలు ఆగిపోయాక ఒక్కసారి కర్ర వెనక్కిలాగి మళ్ళీ పొడిచాడు కర్రని అలాగే వదిలి శరీరంలో శక్తి హరించుకుపోయినట్లుగా నేల మీద చతికిలి పడ్డాడు శ్రీనివాసరావు భార్యాభర్తలు తేరుకున్నారు మీరెవరు ఇక్కడికి ఎలా వచ్చారు మా ఇంట్లో పాము దూరినట్లు ఎలా తెలిసింది ఇంటి యజమాని అడిగాడు సమాధానం ఇవ్వకుండా నవ్వాడు శ్రీనివాసరావు దేవుడిలాగా వచ్చి మమ్మల్ని కాపాడారు అంది ఆమె లేదమ్మా నేను దొంగలా వచ్చాను ఆ ఇద్దరు ఆశ్చర్యంగా చూశారు శ్రీనివాసరావు ఉదయం సుమో ఎక్కడ దగ్గర నుంచి అప్పటి వరకు జరిగిందంతా వివరించాడు కరివేపాకు కోసి అమ్ముదాం అనుకున్నారా ఆశ్చర్యపోయాడు అతను అవును కొన్ని క్షణాల తర్వాత అన్నాడతను మా ఊళ్ళో కరివేపాకు ఎవరు కొనరు ఎందుకంటే ఇక్కడ డెబ్భై శాతం మంది ఏళ్లలో కరివేపాకు మొక్కలుంటాయి వ్యాపారాలు చెట్లు కొనుక్కుని బయట వాళ్ళకు పంపుతారు తప్ప మార్కెట్లో అమ్మరు నీరసంగా నవ్వాడు శ్రీనివాసరావు మా కుటుంబాన్ని కాపాడడం కోసమే భగవంతుడు మిమ్మల్ని ఇక్కడికి పంపాడు ముందు మీరు కాళ్ళు చేతులు కడుక్కోండి ఇంతలో టిఫిన్ చేస్తాను ఆయన మిమ్మల్ని బస్ ఎక్కించి వస్తారు అని చెప్పి వంటింట్లోకి నడిచింది ఆ ఇంటి యజమానురాలు ఆ ఇంటి యజమాని దగ్గర సెల్ ఫోన్ తీసుకుని కొడుక్కి ఫోన్ చేశాడు కంగారు పడవద్దని రేపు ఉదయానికల్లా వస్తానని వచ్చిన ఆలస్యానికి కారణం చెప్తానని అప్పుడు మనసు స్థిమితపడింది యజమాని స్నానాల గది చూపించి టవల్ అందించాడు శ్రీనివాసరావుకి సమాప్తం ఇప్పటివరకు మీరు మంజరి కలం పేరుతో ఎన్నో ఉత్తమ కథలు అందించిన సీనియర్ కథా రచయిత శ్రీ గంధర్ నాగేశ్వరరావు గారి కథ దొంగ విన్నారు ఈ కథ చిత్ర మాసపత్రిక జనవరి రెండు వేల పదమూడవ సంవత్సరంలో ప్రచురించబడింది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే సాహిత్యాభిలాషకల మీ స్నేహితులందరికీ ఈ కథను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలను వీడియో కింద పొందుపట్టమని కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారాలతో కొత్తపల్లి ఉదయ్ బాబు